డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వాళ్ళ తరపు లాయర్లు రెండు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఒకటేమో చంద్రబాబు గారు జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించి రివ్యూ పిటిషన్ ఒకటి, రెండోది ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కొట్టేయాలి. రెండు పిటిషన్లు రేపు ఇవి రాబోతున్నాయి. మీకు ఏమనిపిస్తుంది, ఈ రిమాండ్ రివ్యూకి అవకాశం ఉంటుందా, ఎఫ్ఐఆర్ని కొట్టేసే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఏసీబీ కోర్టు వాళ్ళు ఇచ్చిన రిమాండ్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు వెళతారు. రెండు, ఒకటి సెక్షన్ 409 అబిలిటీ, రెండోది వచ్చేసి ప్రివెంట్ కరప్షన్ యాక్ట్ యొక్క అప్లికబిలిటీ. ఈ రెండు విషయాలు ప్రధానంగా ఇందులో ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ సరికి 2000 అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఆ అమెండ్మెంట్ లో వాళ్ళు ఏం చెప్పారంటే, అమెండ్మెంట్ లో ఏం చెప్పడం జరిగిందంటే, ఇంతకుముందు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో డైరెక్ట్ గా ఏసీబీ కానీ సిబిఐ కానీ అసలు రిజిస్టర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేయాలి, ఎన్క్వైరీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలన్నా కూడా పర్మిషన్ లేకుంటే మొదలు పెట్టడానికి అవకాశం లేదు అని అమెండ్మెంట్ చేయడం జరిగింది. అందువల్ల ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్క్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చేయాలంటే గవర్నర్ గారి పర్మిషన్ కావాలి. కానీ ఈ కేసులో గవర్నర్ గారి పర్మిషన్ ఉన్నట్టు మనకు కనపడడం లేదు. సో ఇది ఒక ప్రధానమైన విషయం. ఐ థింక్ అది ఏసీబీ కోర్టులోనే వాళ్ళు లేవనెత్తారు. కానీ ఏసీబీ కోర్టు వాళ్ళు రెండు జడ్జిమెంట్స్లు పేర్కొన్నారు నేను రిమాండ్ రిపోర్ట్ చదివితే. అందులో మొదటిది యశ్వంత్ సిన్హా, రెండవది వచ్చేసి ఇక్కడ అచ్చెన్నాయుడు గారి కేసు. అచ్చెన్నాయుడు గారి కేసు ఇక్కడ ఏపీ హైకోర్టు నిర్ణయించింది. ఏపీ హైకోర్టు వారు నిర్ణయించిన కేసులో వాళ్ళు ఏమన్నారంటే, ఈ 2018 ముందే ఈ స్కామ్ జరిగింది కాబట్టి ఈ పర్మిషన్ తీసుకోవడం అన్నది అవసరం లేదు అన్నారు. కానీ యాక్చువల్గా మీరు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చదివితే అఫెన్స్ ఎప్పుడు జరిగిందని కాదు, ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ అయిన దాని మీద ముఖ్యం. కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ చూసుకుంటే 2021 సంవత్సరంలో రిజిస్టర్ అయింది. అందువల్ల ఈ 2018 అమెండ్మెంట్ తర్వాత వచ్చింది కాబట్టి నా ఉద్దేశంలో దీనికి గవర్నర్ గారి పర్మిషన్ కావాలి అన్నది ప్రధానంగా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పాయింట్ మెయిన్గా హైకోర్టులో వస్తుంది. తర్వాత అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్ 409. సో ఇది ఏ విధంగా సిఐడి వాళ్ళు రేపు కోర్టు ముందు వాదిస్తారు హైకోర్టు ముందని. ఈ రెండు ప్రశ్నలు కనుక, ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నది స్ట్రైట్ అవే కనపడుతోంది. సో ఇప్పుడు మొత్తం కేసు 409 అప్లికబిలిటీ మీద ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో 409 అప్లికబిలిటీ మీద ఏదైనా హైకోర్టు అడ్వర్స్గా తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఈ రిమాండ్ పిటిషన్ ఏదైతే ఉందో, ఎందుకంటే మిగతా కేసు ఉన్నాయి వాటిలో. కేవలం 409 మాత్రమే కాదు, మిగతా అనేక కేసులు కూడా అనేక సెక్షన్లు కూడా ఉన్నాయి దాంట్లో. సో వాటన్నిటికీ సంబంధించి జనరల్గా అవేంటంటే అవన్నీ కూడా 3 సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్న సెక్షన్స్, అంత తీవ్రతరం కావు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ కొట్టువేసి బెయిల్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో రేపు నేను అన్నట్టు హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ లో ప్రివెన్షన్ దీని మీదే ప్రధానంగా వాదనలు ఉండబోతున్నాయని అనుకుంటున్నాను.